ఆ డేరా సినిమా ఆ రోజుల్లో ప్రజలకు ఓ వింతగా వినిపించింది, విచిత్రంగా కనిపించింది. జనం నోరెళ్లబట్టి చూశారు, తమను తాము మర్చిపోయి చూశారు. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఈ వింత గురించే మాట్లాడుకునేవాళ్ళు. డేరా సినిమా హాల్ ముందు క్యూలు కట్టేవాళ్ళు. కదిలే బొమ్మలను కళ్ల ముందు ఆవిష్కరించిన నన్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవాళ్ళు. ఈ డేరా సినిమా కానీ, ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన కానీ ఈ ఒక్క ప్రదేశానికి పరిమితం చేయకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ మేరకు మద్రాస్ రెసిడెన్సీ, బెంగళూరు, బర్మా, పెగు బర్మా టౌన్, రంగూన్, మాండలే, మౌల్మిన్, సింహలా దేశాల లాంటి ప్రాంతాల్లో డేరా సినిమా హాల్ ద్వారా సినిమాల్ని ప్రదర్శించాను. రోజు వెడలే రవితేజములరగా, కుడియడమల డాల్ కత్తులు మెరవగా, 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 కుడియడమల డాల్ కత్తులు మెరవగా. రోజులు గడిచే కొద్దీ సినిమా వ్యాపారం అంటే ఏమిటో, అందులో లోటుపాట్లేమిటో అర్థమైపోయింది. విదేశాల నుంచి సినిమాలు తెప్పించి ప్రదర్శించటం ఇబ్బందిగా మారిపోసాగింది. అదీను కాక సినిమాల పేరిట బ్రిటిష్ వాడు మన డబ్బును దోచుకెళ్ళడం ఇంకెన్నాళ్ళు? నో, మన డబ్బు మన దగ్గరే ఉండాలి. మన దేశ సంపద మన దేశానికే చెందాలి. మన సినిమాను మనమే తీయాలి. అవును, మనమే తీయాలి. ఆ పుణ్య కార్యమేదో నేనే చేయాలనుకున్నాను. దాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించాను. అందుకే సినిమా పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నా కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ని విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నాను.